ఈయన పార్ట్నర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఆయన కూడా ఈయనేం మాట్లాడతాడు, ఆయనకు ఒక గంట అటు ఇటుకు ఆయన కూడా అదే మాట్లాడతాడు. ఇద్దరు మాట్లాడుకుని నేను పలానా కులం, నేను పలానా మతం, ఎందుకు చెబుతారు? జగన్మోహన్ రెడ్డి గారికి కులం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి మతం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానమే. కులాలు మతాలు వ్యక్తిగతం అయ్యి అసలు ఎందుకు చెప్పడండి? ఎవడికి చెప్పాలి? ఇలా చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారికి తీర్పు ఇచ్చారు, మీకు మళ్ళీ దిక్కుమాలనాలను చేసినట్టు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట కూడా గెలవం లేని, ఒక చోట కూడా డిపాయిట్లు రానటువంటి పార్టీ అధ్యక్షుడు అడిగితే మేము సమాధానం చెప్పాలా? 23 సీట్లు రేపే మాపు ప్రతిపక్ష హోదా పోతుంది చంద్రబాబుకి. వాళ్ళ ఎమ్మెల్యేలు నిన్న వల్లభనేని వంశీ అమ్మనా బూతులు తిట్టాడు. నువ్వు ఇట్లాంటి ఇంకా 4 నెలలు పురిటి వాసన పోలేదు, ఏంది కంపు నువ్వు? ఈ గబ్బు వ్యవహారాలు అంతకుముందు నీకు బుద్ధి చెప్పినా కూడా నీకు ఇంకా బుద్ధి తెచ్చుకోలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తానని చెప్పి వంశీ గారు బయటకు వచ్చి మాట్లాడాడు. ఇంకా చాలామంది శాసనసభ్యులు మదన పడుతున్నారు, ఇటువంటి సన్నాసి టైటానిక్ షిప్ ముంచినట్టు ముంచుతాడు ఈ పార్టీలో ఉంటే అని చెప్పి ఇంకా పార్టీని రిపేర్ చేసుకోకుండా సిగ్గు శరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు, కులాలు ఎత్తుతారు, మతాలు ఎత్తుతారు. ఇంగ్లీష్ మీడియం, చంద్రబాబు నాయుడు ఏ మీడియంలో చదివించాడని కొడుకుని, ఇప్పుడు మనవాడిని ఏ మీడియంలో చదివిస్తున్నాడు? ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది విజయవాడలో, హైదరాబాద్లో నడుపుతున్నాడు. ఏ మీడియం నడుపుతాను? తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియమా? తెలుగుదేశం పార్టీ అని పేరు తెలుగు. నీ ఎన్టీఆర్ ట్రస్ట్ తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, మీరు మాత్రం ఎన్టీఆర్ ట్రస్ట్లో పనిచేస్తున్నటువంటి స్కూల్ హైదరాబాద్లో మీరు ఇంగ్లీష్ మీడియం నడుపుతారు. మీ పిల్లల్ని మనవాళ్ళని ఇంగ్లీష్ మీడియం, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఇంగ్లీష్ మీడియం, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం, ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులు ప్రజాప్రతినిధులు పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం. పేదవాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేటువంటి పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో విద్య నేర్పుతానంటే జగన్మోహన్ రెడ్డి గారు మట్టి కొట్టుకుపోవాలి, నాశనం అయిపోవాలి. ఇటువంటి సన్నాసి మాటలు మాట్లాడతాం. మట్టి ఎవరు కొట్టుకుపోవాలి? ఇంగ్లీష్ మీడియంలో చేర్చినటువంటి మేము ఫస్ట్ మొట్టమొదట చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నేను, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంగ్లీష్ మీడియంలో చదివేవాళ్ళు పిల్లలను చదివించేటువంటి ప్రతి ఒక్కడూ మట్టి కొట్టుకుపోయినాక కదా జగన్మోహన్ రెడ్డి గారు మట్టి కొట్టుకుపోయేది. పేద పిల్లలను చదివితే మట్టి కొట్టుకుపోవాలా? ఒళ్ళు పైన తెలవకుండా ఏది వస్తే నోటికి అది మాట్లాడతాం. ఇక ఆఖరికి ఏమీ చేయలేక శాపనార్థాలు పెడతాం. జగన్ రెడ్డి, ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారు చెబుతాడు, మేము 151 మంది సమావేశం పెట్టి జగన్ రెడ్డి అని పిలవాలా, జగన్మోహన్ రెడ్డి అని పిలవాలా, జగన్ అని పిలవాలా అని చెప్పి ఈయనకు డైరెక్షన్ ఇవ్వాలంట. నువ్వు కూడా చెప్పు, మీ తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు నీకు, మీ అన్నయ్య సినిమాల్లో వచ్చిన ఇంకో పేరు పెట్టారు, నీకు అభిమానులు ఒక పేరు పెట్టారు, దురభిమానులు ఒక పేరు పెట్టారు, వైసీపీ వాళ్ళు ఒక పేరు పెట్టారు, నీకు 100,000 పేర్లు ఉన్నాయి. నువ్వు కూడా నీ పార్టీలో ఉన్నటువంటి మొన్న ఓడిపోయిన గెలిచిన అభ్యర్థులందరినీ మీటింగ్ పెట్టి నీకేం పేరు, ఏం స్టార్ అని పెట్టాలి? పవర్ స్టారా, లేకపోతే ఈ మధ్య కొత్తగా ఇంకో స్టార్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, లేకపోతే ఆ స్టార్ పెట్టాలా, లేకపోతే నీకు పవన్ కళ్యాణ్ అని పెట్టాలి, నీ తండ్రి పెట్టిన పేరు పెట్టి పిలవాలా? అవి కూడా నువ్వు కూడా పెట్టి మొత్తం మీటింగ్ పెట్టి నేను డిసైడ్ చేశాను. నాకు ఈ పేరు వచ్చింది మీరు చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకు బాగా దూరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని పిలవడం ఇబ్బందిగా ఉంటే వైఎస్ జగన్ అని పెట్టు, పిలువ మేము జగన్ 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 గారు అని పిలుస్తారు, జగన్ జగన్ అన్న అని పిలుస్తారు, జగన్ అంటారు, వైఎస్ జగన్ అను, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను. మధ్యలో మోహన్ తీసేసి అచ్చవర్ రెడ్డి తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టి నేను ఏదో షార్ట్ కట్ షార్ట్ జగన్ కన్నా షార్టా జగన్ రెడ్డి? కాబట్టి ఇవన్నీ జనం ఏమీ తెలియదు, అమాయకులు, గొర్రెలు, నేను చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది వింటారు, మేమే పెద్ద పోటుగాళ్ళం మొగాళ్ళం అని చెప్పి విర్రవీగారు. నేను లేకపోతే మనిషిని కాదు, నన్ను పవన్ నాయుడు అని పిలిచాడు పేరు నాన్నగారు, ఒక మంత్రి చంద్రబాబు చెప్తాడు. ఆంబోతులాగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తున్నావు అంట. నువ్వేంటి కుక్కలాగా మొరుగుతున్నావా? నక్క జిత్తులు నక్కలాగా దొంగ నాటకాలు ఆడుతున్నావా? మేము ఆంబోతులం అయితే నువ్వేంటి చంద్రబాబు కుక్కవా? లేకపోతే నీ బాబు నుంచి వచ్చినటువంటి నక్క రక్తం అనేది మామన వెన్నుపోటు పడిచో, పార్టీని దొంగిలించో, ఇంటర్ చావుకు కారణమయ్యో, నువ్వు ఛార్జ్షీట్ వేస్తావు మేము ఇసుకు దొంగలం అని చెప్పి, నీకు మళ్ళీ ఇసుకో లేకపోతే మడ్డో చెత్త చేదారం తినాల్సినటువంటి కర్మ మాకు లేదు. వైసీపీ నాయకులకి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నీకు 70 సంవత్సరాల వయసు, సిగ్గు శరం లేదు, నేను ఎన్ని తిట్టినా కూడా జనం చేతకరించుకున్నా కూడా అయినా కూడా మళ్ళీ వస్తావు, నేను మనిషిని లెగిశానని చెప్పి నీ పార్టీలో వదిలేసి దేవుని గుడివాడలో తీసుకొచ్చి పెట్టావు. నేను చెప్పే ఆ రోజే, నువ్వు చిన్నపిల్లడవే, తండ్రి చనిపోయాడు, నువ్వు ఆలోచించుకో, చంద్రబాబు నాయుడు దొంగ, ఎదవా, సన్నాసి, తండ్రి లేనటువంటి పిల్లల్ని అన్యాయం చేస్తాడని కోటాను కోట్లు ఖర్చు పెట్టించి ఇక్కడ ఎట్టి బాసులో గెలవని సీటు చంద్రబాబుకి తెలుసు, అది తీసుకొచ్చి ఒక బలి పోసుకొని చేసేసి ఇప్పుడు తీసుకెళ్లి పక్కన పెడతావు. నిన్ను చేతకరించుకుని నీ పార్టీలో పోటీ చేసినటువంటి దేవినేని అవినాష్ వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో
నిన్న పార్టీలో చేరాడు. అదేవిధంగా నీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ, మరి నువ్వు చెప్పినా కూడా వినకుండా ఇంకా నువ్వు దాన్ని టైటానిక్ షిప్ లాగా ఇప్పుడు ముంచిన చాలా ప్రతిపక్షం కూడా పోయేటువంటి పరిస్థితి సృష్టిస్తున్నావు అని చెప్పి అతను పార్టీలో నుంచి బయటకు వస్తున్నాడు. ఇంకా చాలా మంది బయటకు వస్తాకు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీలో బెత్తులు ఖాళీ లేక వాళ్ళని ఎట్లా అకామిడేషన్ కల్పించాలో తెలియక మేము బాధపడుతున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు, నీకు 70 సంవత్సరాల వయసు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, సచ్చేది లేదు. ఆ పార్టీ తెలంగాణలో ఎట్ట మట్టి కొట్టుకుపోయిందో అట్టాగే మట్టి కొట్టుకుపోద్ది ఇక్కడ కూడా. ఇంకెవడన్నా మంచివాడు వస్తే కనుక వాళ్ళకి అవకాశం ఉంటుంది, కానీ నీకైతే అవకాశం ఉండదు. ఒక పక్క నుంచి నీకు బీజేపీ, జనసేన ఇవన్నీ కూడా నీకు బొక్క పెట్టి మొత్తం నిన్నారు, నీ రాష్ట్రం పిండేయాలని చెప్పి వెనక నుంచి ప్రయత్నిస్తావు. నువ్వు ఈ జన్మలో కాదు, ఇంకొక 10 జన్మలు ఇచ్చినా కూడా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అవ్వలేవు. నీకు ఆఖరి రోజులు రాజకీయంగా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇప్పటికైనా ఈ నక్క వెన్నుపోటు నీకు ఉన్నటువంటి పేటెంట్లు మార్చి ప్రజల కోసం పనిచేసి నీకు 70 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్న ఒకటి ఏమన్నా మంచి చాలాలి ప్రభుత్వానికి. నువ్వు మంచి చాలాస్తే స్వీకరిత సిద్ధంగా ఉన్నావు. నువ్వు పిచ్చ పిచ్చ నాటకాలు, యాక్షన్, డ్యాన్సులు, నీ డ్రామాలు ఇవన్నీ చేసావు అనుకో, నిన్ను ఆల్రెడీ బొంద పెట్టారు, నిన్న ఇసుక దీక్ష పెట్టావు, ఇసుకలో కూరుకుపోయావు. నిన్న ఆ భగవంతుడు కూడా ఇసుకలోంచి లాగలేడు, పొక్కలను పెట్టినా కూడా నువ్వు లాగే పరిస్థితి, నిన్ను లాగలిగినటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చంద్రబాబు పిచ్చి పిచ్చి వాగుడు వాగకుండా నువ్వు ఛార్జ్షీట్లు వేసేటటువంటి స్టేజ్ కానీ స్థితి కానీ నీకు లేదు. నువ్వు పెద్ద 420 వాడిది. మాకు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం శిరోధార్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి, పార్టీ కోసం ఆలోచించి తీసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మా పార్టీలో వ్యతిరేకించేవాళ్ళు కానీ, దాని మీద డిస్కషన్ చేసేవాళ్ళు కానీ మా పార్టీలో అయితే ఎవరు లేరు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మా భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం 100కి 100% తీసుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలోనూ, ఈ గుడివాడ నియోజకవర్గంలోనే కాదు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యక్తిని పార్టీలో చేర్చుకున్నా, ఏ వ్యక్తిని పార్టీలోంచి బయటికి పంపించినా కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ అథారిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి, మా అందరికీ ఆయన బాస్. ఇవన్నీ సాధ్యం కాని హామీలు అని చెప్పావు. ఈరోజు మళ్ళీ నేను 2000 రూపాయలు పెన్షన్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కీములన్నీ నేనే ముందే అమలు చేసేస్తానని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చామంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా సంకల్పయాత్ర ఎంత ప్రభావం చూపిందో నీ మీద కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ పోరాటం చేస్తున్నానని చెబుతావు. నరేంద్ర మోడీ సంక 4.5 సంవత్సరాల నాయకుని వ్యక్తి ఎవడు ఈ రాష్ట్రంలో? నువ్వు తప్పించేవడం ఉన్నాడా? చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి 4.5 సంవత్సరాలు నరేంద్ర మోడీ అటువంటి ప్రధాని లేడు, అచ్చంగా అసెంబ్లీలో తీర్మానం చేసి చెప్పావు. ఆయన సంక నాయకు. సోనియా గాంధీకి నిన్న కాక మొన్న ఢిల్లీ వెళ్లి సూట్ కేసులు మోసొస్తున్నావు, అంతకుముందు రాహుల్ గాంధీకి సూట్ కేసులు మోసావు. కాంగ్రెస్ వాళ్ళ సంఖ నాకింది నువ్వే, సోనియా బీజేపీ వాళ్ళ సంఖ నాకేది నువ్వే. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలు నమ్ముకున్నటువంటి వ్యక్తి, ప్రజలు నమ్ముకున్నటువంటి వ్యక్తి కాబట్టే 2014 ఎన్నికల్లో సోలోగా పోటీ చేసి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడయ్యాడు. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సోలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 170 సీట్లు పోటీ చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలుగుతున్నాడు. ఆయన ప్రజలు నమ్ముకున్నాడు కాబట్టి ప్రజల మధ్య ఉంటాడు, ప్రజలనే పార్టీ పెట్టాడు, ప్రజలతోనే ఆయన జీవిస్తాడు. కానీ నీకు మళ్ళీ దొంగ బతుకు ముసుగేసుకుని ఒకళ్ళ దగ్గరికి, ముసుగు లేకుండా ఒకళ్ళ దగ్గరికి వెళ్లి ఆళ్ల కాళ్ళు ఏళ్ల కాళ్ళు పట్టుకుని నిన్నగా మొన్న చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాతో కలవాలని చెప్పి. నీకు సిగ్గుచారం ఉందా నీ మొహానికి? నిన్ను అమ్మనా బూతులు తిడతా రోడ్లు ఎమ్మడి తిరుగుతా అంటే పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను కలవాలి, కాంగ్రెస్ వచ్చి నాతో కలవాలి? నీకు 40 సంవత్సరాల చరిత్ర అని చెబుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి వయసు 46 సంవత్సరాలు. ఆయన ప్రజలు నమ్ముకున్నాడు కాబట్టి సోలోగా పోటీ చేస్తానని చెప్పాడు. దమ్ము ధైర్యం ఆయనకుంది. నీకేముంది? ఎవడో ఒకటి సంఖ నాకాలి, ఎవడో ఒకటి కాళ్లు పట్టుకోవాలి, ఎట్టగొట్ట దొడ్డిదారిని అధికారంలోకి రావాలి, ఈ రాష్ట్రాన్ని దోసుకు తినాలి, ఇది తప్పించి నీ కాన్సెప్ట్ ఏమైనా ఉందా? కాబట్టి నువ్వు ఇటువంటి చిల్లర పనులు మానే. నీ చిల్లర పనులు చాలా చాలా ఈ రాష్ట్ర ప్రజలు 40 సంవత్సరాలు చూస్తున్నారు. ఈ 23 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించాడు, లేఖ రాసింది చంద్రబాబు నాయుడు. వీళ్ళకి మేము సమాధానాలు చెప్పాలని చెబుతున్నారు. అదేవిధంగా మేము జీతాలు తీసుకుంటున్నాం అంటే అసెంబ్లీకి వెళ్లకుండా. ఈ పోర్టుగాళ్ళు 365 రోజులు అసెంబ్లీలోనే ఉంటున్నారు.
బడ్జెట్ సెషన్ ఒక 20 రోజులు శీతాకాలం వర్షాకాలం ఒక 10 రోజులు పెడతారు 30 రోజులు అసెంబ్లీలో ఉంటారు వీళ్ళు 365 రోజులకి జీతాలు తీసుకుంటారు మిగిలిన 335 రోజులు జీతం ఇచ్చేయండి అనకి మీరు మేము కూడా ఇచ్చేస్తాం కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు మార్తే మైక్ కట్ అవుద్ది అసెంబ్లీలో రోజే గారు నాపోటళ్ళు ఎవరైనా గట్టిగా మార్తే సంవత్సరం రెండేళ్ళు సస్పెండ్ చేస్తారు లేదా షోగది నోటీసులు ఇచ్చి అర్థమైన వాళ్ళకి వెళ్ళి మేము సమాధానాలు చెప్పాలి అసెంబ్లీలో మా వాయిస్ ఎక్కడైన వాడిని ఇచ్చారు ఈ రోజు నేను ఒకటి చెప్తున్నా స్పీకర్ ఇటువంటి స్పీకర్ నే ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు చూసారా గతంలో నారాయణ మానవర్ గారు మమ్మల్ని డిస్క్వాలిఫై చేశాడు మేము పార్టీ మారామని చెప్పి ఈ జిల్లాలో నేను జోగి రమేష్ పేర్నాని గారు 11 ఏళ్ళు 11 అనక మమ్మల్ని డిస్క్వాలిఫై చేశాడు ఆయన అంతకుముందు ప్రతి శాసనసభ్యుడు మారినప్పుడు కూడా ప్రతి స్పీకర్ కూడా డిస్క్వాలిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మాటిని సభను నడిపేటువంటి అసమర్థ స్పీకర్ కోడెల సుబ్రహ్మణ్యం ఉన్నటువంటి ఈ సభలో న్యాయం జరగదని చెప్పి ప్రజల మధ్యకి వెళ్ళాం గానీ మాకేమీ ఒళ్ళు బలిసి కాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి దాడి జరిగిందో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏ రకంగా చేస్తాడని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చెప్పినాయో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి అన్ని రకాల అన్ని విధాలుగా ఆయన మీద దాడి చేసి ఆయన్ని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారంతా దమ్ము ధైర్యం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా లేడు ఆయన ఇచ్చినటువంటి మాట కోసం ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం ఆయన నష్టపోటాకైనా సిద్ధంగా ఉంటాడు కానీ మాట తిప్పని మడమ తిప్పనటువంటి ఏకైక రాజకీయ నాయకుడిగా ఈ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారు ఒక్కసారి కనుక ఆయనకు అవకాశం ఇచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో ఆయన బతికున్నంతకాలం ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఉంటాడని చెప్పి చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారి కన్నా గొప్ప స్థానం సంపాదించుకుంటాడని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు లాంటి దొంగ వ్యక్తులు ఈ దొంగ ముఖ్యమంత్రి రామారావు చెప్పాడు నీచుడు నికృష్టుడు వెన్నుపోటుదారుడు ఇటువంటి అవినీతి చక్రవర్తి లేడని చెప్పి దయచేసి నిన్నగాక మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఎల్లేడు పెద్ద పోటుగాడిని అని చెప్పి అక్కడ ఏదో పగలు తెస్తానని చెప్పి అక్కడ గుడ్డలోడ తీసి పంపించారు ఇక్కడికి అయినా సిగ్గురాల మొన్న కేసీఆర్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు ఒక 20 క్వశ్చన్లు అడిగాడు ఒక్కదానికి సమాధానం లేదు మళ్ళీ ఇక్కడ ఈయనకున్న ఊరకొక్కలు ఆడితో బోబోమని మురిగిస్తాడు వాళ్ళని ఆయన మీద వాళ్ళు నేను మాట్లాడా మళ్ళీ సాయంత్రానికి ఇక్కడే ఉంటే బేవాళ్ళ రోడ్లు ఎమ్మడి తిరుగుతా అవి 4-5 వచ్చి మురుగుతూ ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు నీ టైం అయిపోయింది నీకు 125 డేస్ నీ టైం అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని ప్రజల యొక్క కష్టాలు నష్టాలు సుఖాలు తెలుసుకుని చెప్పి ఈ 125 రోజులైనా వాళ్ళకి ఏమన్నా సేవ చేసి కనీసం పోయేటప్పుడన్నా మంచి అనిపించుకో నువ్వు కనుక ఇదే ప్రవర్తన మొన్న వెళ్ళి కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేస్తాడు ఇంకా నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తే కడప స్టీల్ ప్లాంట్ కట్టేస్తాడంట నిన్న వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ షిప్ యార్డ్కి శంకుస్థాపన షిప్ యార్డ్ కట్టేస్తాడంట ఇక్కడెక్కడో పెద్ద పేపర్ ఫ్యాక్టరీ కట్టేస్తాడంట ప్రపంచంలో ఎక్కడా లేనిది కేంద్రం సహకరించకపోయినా ఢిల్లీ లాంటి అమరావతిని కట్టేస్తా సింగపూర్ లాంటి అమరావతిని కట్టేస్తానని చెబుతాడు ఏమీ లేవు చంద్రబాబు నమ్ముకున్నది రెండే ఒకటి ఈ శంకుస్థాపన చేసేసి 20 రోజుల్లో నన్ను మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు గెలిపిస్తే మళ్ళీ నేను ఈ రాష్ట్రాన్ని ఓడతెత్తాను పగలు తెస్తాను అని చెప్పి ప్రజలను నమ్మించాలని ఒకటి ఆయన కొట్టేసిన కన్నాలేసినటువంటి 6 లక్షల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవాలని చెప్పి ఈ రెండు తప్పించి చంద్రబాబు నాయుడికి అసలు మూడోటువంటి సిద్ధాంతమే లేదు చంద్రబాబు నాయుడు అటువంటి నీచాతి నీచమైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని చెప్పి రాష్ట్ర ప్రజలు 125 రోజులు ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఆపగలిగినటువంటి శక్తి ఎవరికి లేదు ప్రజల ఆశీస్సులు దేవుడి ఆశీస్సులు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి తప్పకుండా ఆయన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి తెలియజేస్తూ నువ్వు చంద్రబాబు నాయుడు ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడతాం ఇటువంటి చిల్లర పేపర్లు రిలీజ్ చేయటం ఇటువంటి కార్యక్రమాలు ఆపు ఎందుకంటే నీ చరిత్ర నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల కన్నా మాకు తెలిసి ఎక్కువ మా పార్టీలోంచి చేర్చుకున్న 4 శాసనసభ్యులకు నువ్వు మంత్రులు ఇచ్చావు ఇవ్వగానే నిన్న అమ్మనా బూతులు తిట్టారు నీ శాసనసభ్యులే 4-5 తిట్టగానే వాళ్ళని పిలిపించుకుని వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేసి వాళ్ళని కామ్ చేశావు
నీ దరిద్రం ఎప్పుడు వదులుద్ది అని చెప్పి రాష్ట్ర ప్రజలే కాదు ఎన్టీఆర్ అభిమానులు అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కింద ఉన్నటువంటి కార్యకర్తలనే గాలి కొదిలేసి పందికొక్కుల్లాగా తినేసినటువంటి నువ్వు నీ మంది మార్పాలనే మట్టు పెడతానికి 125 రోజులు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు నీకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి టైం తక్కువలో నువ్వు కనీసం నాలుగు మంచి పనులు చేసి ప్రజలకు ఉపయోగపడేయి ఈ బతకమని చెప్పి తెలియజేస్తూ ఇంకోటి మొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెబుతాడు ఎంత అసహ్యంగా ఉంటుందండి సోమిరెడ్డి మాట్లాడితే ఐదు సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేస్తే ఐదు సార్లు ఓడిపోయాడు ఇప్పటికి ఆయన చెబుతాడు మేము జీతాలు తీసుకుంటామంట నీకు సిగ్గు శారం ఉంది ఐదు సార్లు ఓడిపోయి నువ్వు ఐదు సార్లు ఓడిపోయి నువ్వు ఎమ్మెల్సీగా దొడ్డిదారిని వచ్చి నువ్వు జీతం తీసుకుంటావు 3.5 లక్షలు 4 లక్షలు మంత్రి హోదాలో నువ్వు వచ్చి మా గురించి మాట్లాడుతావు ఇచ్చాపురంలో జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాలేదంట అసలు అన్ని పనికి మాలిన మాటలు మాట్లాడేటువంటి ఇటువంటి బ్రోకర్లందరినీ పెట్టుకుని వీళ్ళని దొడ్డిదారిన ఎమ్మెల్సీలో ఇయ్యోటి తీసుకొచ్చి వీళ్ళని మంత్రులను చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం తప్పించి వేరే కార్యక్రమం లేదు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ తెలుగుదేశం పార్టీ గాని నీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు గాని ఎక్కువ తక్కువ మాట్లాడి ఆయన వ్యక్తిగతంగా అవమానపరిచేటువంటి రకంగా మాట్లాడితే చంద్రబాబు నీ సంగత్వత్వం జగన్మోహన్ రెడ్డి సైకో కాదు చంద్రబాబు నాయుడే పెద్ద సైకోగాడు ఆయన ఎవరో జ్యోతులను ఎవరు అంటే పక్కన కూర్చుంటే లేచి వెళ్ళిపోమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తుల్ని కనీసం ముట్టుకుంటా కూడా మనం ఇబ్బంది పడేటువంటి వ్యక్తుల్ని ఆయన రెండు చేతులతో ముట్టుకుని ముద్దు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పక్కకి వెళ్ళిపోమన్నాడంట నా పక్కన కూర్చోవద్దని జ్యోతుల నెహ్రూ గారు చెప్పాడంట ఆ యాదవ రాత్రులు అంతాడు నువ్వేం చేస్తున్నావు జ్యోతుల నెహ్రూ గారిని పార్టీలో చేర్చుకుని ఆయన్ని పక్కన కూర్చోబెట్టిన ఇద్దరు ఒకే మంచంలో పడుకుంటున్నారా కాబట్టి మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడాలి నీకు 70 సంవత్సరాలు వస్తున్నాయి మాతో చెప్పించుకునేటువంటి పరిస్థితి దిగజారావంటే నీ పరిస్థితి నువ్వెంత డిప్రెషన్ లో ఉన్నావో నువ్వు నీ జీవితం ఎంత సైకో జీవితం అనిపిస్తున్నావో ఈ రోజు అర్థమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడితే దానికి రెండింతల చంద్రబాబు గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి చరిత్ర వెన్నుపోటు చరిత్ర కోడికత్తి పార్టీ అంటాడు నీదేంటి కట్టప్ప కత్తె నీదేం పార్టీ కట్టప్ప కత్తి పార్టీ వెనక నుంచి పోటీ చేస్తావు నువ్వు కాబట్టి మాటలో జాగ్రత్తగా రానిమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇటువంటి ఎన్ని పిచ్చి ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినాక ఏ శాసనసభ్యుని కాని ఏ రాజ్యసభ సభ్యుని కాని ఏ పార్లమెంటు సభ్యుని కాని ఏ ఎమ్మెల్సీని కాని ఆయన పార్టీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళతో పదవులకు రాజీనామా చేయించి వాళ్ళ పదవులను ఓడగొట్టి ఖాళీగా కూర్చోబెట్టాడు కానీ చంద్రబాబులాగా రాజకీయ వ్యభిచారం చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు మా పార్టీలోకి ఎమ్మెల్యే రావాలన్నా ఎంపీ రావాలన్నా ఎవరు రావాలన్నా ఆ పార్టీకి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులకి రాజీనామా చేయించే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటానని గతంలోనే చెప్పారు అధికారంలో లేనప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ పని చేసి చూపించాడు కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్నా కూడా ఇటువంటి చంద్రబాబు లాంటి నీచ కార్యక్రమాలు చేసి ఆయనలాగా ప్రజలతో చీకొట్టుకునేటువంటి పరిస్థితి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు మంగళగిరిలో ధన ప్రవాహం ఏ పార్టీ ఆర్కే పెట్టాడా లోకేష్ పెట్టాడా గుడివాడలో నేను పెట్టానా అవినాష్ పెట్టాడా లోకనాశనం లోకేష్ బాబు ఆయన దొడ్డిదారిని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చి ఏదో ఈ తండ్రి కన్నా ఈయన ఎక్కువ తలకాయ ఊపుతా సొల్లు కబుర్లు చెప్తా కొడలు నాని వచ్చి మా గుడివాడు వచ్చి చెబుతాడు ఈయన దగ్గరికి వెళ్ళి అంటే ఈయనకి పనులు చెప్పలేదంట అందుకని చెప్పి చేయలేదంట సిగ్గు సేరం లేదు ఒక దొడ్డిదారిన ఆ పార్టీ నీది కాదు నీ తండ్రిది కాదు ఎన్టీ రామారావు ఆయన కుటుంబ సభ్యులను తీసుకెళ్లి బలి చేసేసో హరికృష్ణ గారు చనిపోయినటువంటి 3 నెలల తర్వాత వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి కుక్కట్పల్లిలో పెట్టి ఓడించో అట్లాగే నెహ్రూ గారి పార్టీలో చేర్చుకుని వాళ్ళ అబ్బాయి అవినాష్ని తీసుకొచ్చి గుడివాడలో పెట్టి బలి చేసేసో అనాథ చనిపోయిన తండ్రి చనిపోయినటువంటి ఆ పార్టీలో అనాథలు పిల్లలు ఎవరినుంటే వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడో చోట పెట్టి బలి చేసేయడం ఈయనకు అలవాటు దేవుడు ఉన్నాడు అన్ని చూస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు ఈయన బతికొండగానే ఈయన కొడుకుని కూడా ఈయన పిల్లల ఉసురు తగిలి అనాథ పిల్లల ఉసురు తగిలి కొడుకు కూడా అదే గతి పట్టింది అంటే
ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించడం కూడా రాదని చెప్తున్నారు మేము కూడా చెప్పాం చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం రాదని చెప్పి ప్రజలు రెండుటిని నమ్మారు కాబట్టి చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా పరిపాలించడం రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో బాగా పనిచేస్తాడు అన్నటువంటి నమ్మకంతో ప్రతిపక్ష పాత్ర ఇచ్చినట్టు నేను భావిస్తున్నాను తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి కాలాన్ని పరిమితం చేయకుండా చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతిపక్ష పాత్ర పోషించాలి నువ్వు పెట్టేటువంటి టార్గెట్లు నానిని ఓడిస్తా రోజాని ఓడిస్తా ఏంది నువ్వు ఓడిచా నీ కొడుకుని గెలిపించుకోలేనటువంటి వ్యక్తి నువ్వు కాబట్టి ఈరోజు నువ్వు గనక ఇయ్యే పిచ్చాశాలు గనక చంద్రబాబు నాయుడు వేస్తే ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేశాడు అక్కడ కనీసం ఎమ్మెల్యేలను కూడా ఎంపీలను కూడా పోటీ పెట్టలేనటువంటి దయనీయమైన స్థితికి తీసుకొచ్చాడు నువ్వు గనక ఇయ్యే పిచ్చి డ్రామాలు ఆడుతూ నువ్వు జనం అంతా తెలవనటువంటి అమాయకులను ఒక్కడే అప్రమేధావని కనుక నువ్వు భావిస్తే రేపు 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతే ఆ ప్రదేశంలో తెలుగుదేశం పార్టీకి మరి ప్రత్యామ్నాయంగా మోడీ గారు పవన్ కళ్యాణ్ ఇంకొకళ్ళు వస్తారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడిని పూర్తిగా తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేశాడు దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఇంట్రాల అభిమానులు గాని ఇంత దారుణాతి దారుణంగా తెలుగుదేశం పార్టీని పాతాళంలోకి నెట్టేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కొడుకుని ఆ పార్టీలోంచి మెడపట్టి బయటికి గంటమని చెప్పి నేను వాళ్ళని ప్రార్థిస్తూ ఎవరన్నా మీ తెలుగుదేశం పార్టీలో ఇంద్రమారారు కుటుంబంలో మరి మగాడు ఎవడన్నా ఉంటే ఆ పార్టీని రక్షించి కనీసం ప్రతిపక్షంలో అన్న నడపగలిగినటువంటి వ్యక్తి ఉంటే తెచ్చి పెట్టుకోండి లేకపోతే మీ కర్మ మీరు 2024 ఎన్నికల్లో ఆ 25 అసెంబ్లీ సీట్లు కూడా గెలవకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టినట్టు తుడిపిస్తారు తప్పకుండా మాకు ఇచ్చినటువంటి విజయానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతూ మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వంపు చేయకుండా మరి అహర్నిశలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కష్టపడి రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తారు ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని సత్కరించడం అంటే మా మీద బరువు బాధ్యతలు పెరిగినాయి ఎందుకంటే దీన్ని సత్కారాన్ని అందుకుంటాకి మాకు అర్హత లేదు నాకు కానీ అల్లంపల్లికి కానీ ఎందుకంటే ఓటేసింది మీరు మీరు ఓటేస్తే మేము గెలుస్తాం మేము తింటే ఏం సాధించాం జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం 6 ఫోన్ చేసిన పొద్దున్న రెడీ కొండమంటే మంత్రులు అయ్యాం కాబట్టి మంత్రులు అవటంలోనూ మా ప్రమేయం లేదు మేము శాసనసభ్యులుగా గెలవటంలోనూ మా ప్రమేయం లేదు ఇది మేము శాసనసభ్యులు అయ్యామంటే అది గుడివాడ నియోజకవర్గ ప్రజల అపేక్షగా భావిస్తున్నా నేను అదేవిధంగా నేను మంత్రిని అయ్యానంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయగా భావిస్తున్నాను తప్పకుండా మీరు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఈ 5 సంవత్సరాలు మరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు అదేవిధంగా గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సినటువంటి డబ్బుని నా శక్తి వంచన లేకుండా కృషి చేసి తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని సివిల్ సప్లైస్ అంటే పౌర సరఫరాల శాఖ దాదాపు 1,40,000,000 కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులు ఈ కార్డులు ఉన్న వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలి తూనికలు కొలతలు దొంగ కొలతలు దొంగ తూనికలు వేస్తే వాళ్ళందరినీ పట్టుకోవాలి అదేవిధంగా రైతుల దగ్గర ధాన్యం మరి కొనకపోతే రైతులు కొనకపోతే అవన్నీ కూడా మేమే కొనాలి సివిల్ సప్లైస్ నుంచి కాబట్టి అనేక శాఖలు దీంట్లో పెట్రోల్ బంకులు చాలా 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 ఉన్నాయి కాదు మాకున్నది 208 ఉద్యోగస్తులు దొంగలు అయితే 1,000,000లో ఉన్నారు మా దగ్గర 208 ఉన్నారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని నిర్వర్తిస్తా పేదలకి తినటానికి పనికొచ్చేటువంటి బియ్యాన్ని సప్లై చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు ఈరోజు కొన్ని వెరైటీలు తినటానికి పనికిరావు
కాదే పంజాబ్ లో భారతదేశంలో బాగా ఈల్డింగ్ వస్తుంది ఎక్కువ బస్తాలు పండుతాయి అని చెప్పి పండించడం వాటిని సివిల్ సప్లై కొని మరి వాటిని ప్రజలకు ఇవ్వడం అనే కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో నుంచి అలా కాకుండా ఆ వెరైటీని పక్కన పెట్టి తినడానికి పనికొచ్చేటువంటి స్వర్ణాలు బీపీటీ అటువంటి వెరైటీలనే ప్రజానికానికి ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మొత్తం అన్ని జిల్లాలు చేయలేకపోయినా కొన్ని జిల్లాల్లో మరి 5 కేజీలు 10 కేజీలు 20 కేజీలు ప్యాకెట్లు తినడానికి అనువుగా ఉన్నటువంటి నిత్యావసర వస్తువులనే సరఫరా చేయాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నాం తప్పకుండా గతంలో సివిల్ సప్లైస్ శాఖ పనిచేసిన దానికి 1000 రెట్లు అదనంగా బాధ్యతతో పనిచేసి ప్రజానికానికి ఉపయోగపడి మాకు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇంత ఘనంగా ఇంత గొప్పగా మాకు ఈ పౌర సన్మానం చేసినటువంటి ఆత్మీయ అభినందన సభ్యుడికి మాకు సన్మానించినందుకు మీ రుణాన్ని తీర్చుకోలేమని చెప్పి అదేవిధంగా మా ఎల్లంపల్లి శ్రీనివాసు నేను మధ్యలో ఉంటా ఈయన మా తమ్ముడు మా పైన ఇంకో ఆయన ఉన్నాడు మచిలీపట్నంలో పేరు నాని గారు మా అందరికన్నా బాగా పెద్ద ముదురు కాబట్టి మా అన్న అడుగుజాడల్లో మేము ముగ్గురం కూడా నడిచి ఈ జిల్లాకి రావాల్సినటువంటి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలనే జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో కేంద్ర ప్రభుత్వం మద్దతుతో నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి మా పేరు నాని గారిని కూడా దశ దిశ చేయమని చెప్పి అవసరమైతే నీ తోడ్పాటు కూడా కావాలని చెప్పి చెప్పడం జరిగింది ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని కూడా మీరు కూడా పెద్ద మనసుతో మా గుడివాడ నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా మీ దగ్గరికి మరి మీ సొంత నియోజకవర్గంగా భావించి పనులు చేయాలని చెప్పి అదేవిధంగా మాకు కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాల్లో మీ వంతు కూడా కృషి చేయాలని చెప్పి ఈ జిల్లాలో 16 నియోజకవర్గాల్లో మా నియోజకవర్గాన్ని కొద్దిగా ఎక్కువ చూడండి ఎందుకంటే 4 సార్లు గెలిచి 5వసారి మరి మంత్రిగా ఎవడో గెలవాలి ఇంతవరకు జిల్లాలో కాబట్టి కొంచెం ఎక్కువ పనిచేసి గెలవటానికి మాకు మీ అందరూ తోడ్పాటు కావాలని చెప్పి తెలియజేస్తూ మీ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఆర్యవైశ్యులకి ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ఇంత లేట్ అయినా ఇక్కడ కూర్చుని తిలకించినటువంటి మీ అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నన్ను 4వసారి శాసనసభ్యుడిగా గెలిపించినందుకు మీకు పాదాభివందనం చేస్తూ మీ నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీకు వ్యక్తిగతంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తీసుకొస్తానని చెప్పి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.